ఈ సాయంకాల సమయమున ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి భారతీయులందరూ స్వాతంత్ర దినమును జరుపుకొనుచు సృష్టికర్త నామమును స్తుతిస్తూ ఉన్నటువంటి ఈ శుభ దినమున ఈ పవిత్రమైనటువంటి కుటుంబ ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, స్వాతంత్రమును విడుదలను స్వేచ్ఛను రక్షణను మాకు కల్పించేటటువంటి మహాగణుడా, మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనే ఈ పవిత్రమైనటువంటి కుటుంబ ఆరాధనలో ఈ రకముగా చేరి మీ నామమును స్తుతించుటకు మీ పరిశుద్ధ సన్నిధిలోనికి మా కుటుంబాలతో కూడా కలిసి ఈ రకముగా వచ్చుటకు మీరు మాకు అనుగ్రహించిన నడిపింపును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను పరిశుద్ధ వాక్యమును చదివి విని ధ్యానించుట ద్వారాను మీ నామమునకు మీరే మహిమా ఘనతా ప్రభావములను చేకూర్చుకొనుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కుటుంబ ఆరాధనను మనమందరం కూడా కలిసి ప్రారంభిస్తూ ఉండగా దేవుని నామమును మహిమపరచుటకు గాను 159వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 159వ కీర్తన ద్రాక్షవల్లిని నేను, ద్రాక్ష తీగలు మీరు. ఇటు కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. తీగలు మీరు ఆక్షయుడే సిటు బలికే, ఆక్షయుడే సిటు బలికే అతి ముదమునను వినరండి, అతి ముదమునను వినరండి. ద్రాక్షావల్ నేను ద్రాక్షాతీగలు మీరు, నాయందుండని తీగే నాశనముందును నిజము, నాశనమందక మీరు, నాశనముందక మీరు నాయందుండుడి ఫలింపన్, నాయందుండుడి ఫలింపన్. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగలు మీరు, ఫలములనివ్వని తీగే పని తీరాదని నరికి పారావేయమ్మడును, పారావేయమ్మడును నిరతము తాద్యముని పులలో, నిరతము తాద్యముని పులలో. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షాతీగలు మీరు, ఫలించు ప్రతి తీగే ఫలములపేకుగనివ్వన్, పరిశుద్ధ చేయబడు
పరిశుద్ధి చేయబడు ఎరుగరే మీరది అనవరతం ఎరుగరే మీరది అనవరతం ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు నాయందుండి నగాని నయమగు కాపుండదిలన్ నాయందుండి నవాడు నాయందుండి నవాడు నాణ్యపు ఫలముల నీచునః నాణ్యపు ఫలముల నీచునః ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు మీరు ఏదియు చేయా లేరు నాకు వేరై వేరుగా మీరు నినచో వేరుగా మీరు నినచో వెంటనే ఎండిపోయెదరు వెంటనే ఎండిపోయెదరు ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు కానా యేసునియందు మానకనుండుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని పలుకు మాన్యుడేసుని పలుకు మదిదల చెదమిల మరువకను మదిదల చెదమిల మరువకను ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు తిరిగి మనమందరము కలిసి దేవాది దేవుని నామమును గణపరచుటకు గాను మహావైద్యుండు వచ్చెను ప్రజాలి బ్రోచు యేసు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 312వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. 312వ సంగీతము మహావైద్యుండు వచ్చెను. ప్రజాలి బ్రోచు యేసు సహాయమీయ వచ్చెను సందింపరండి యేసు మాధుర్యం పునామము మోదమిచ్చుగానము వేదవాక్య సారము యేసు దివ్య యేసు మీ పాపమెల్ల పోయెను మేలొందుడేసు పేరం కృపాసంపూర్ణ పొందుడి యపార శాంతుడేసు మాధుర్యంపు నామము మోదమిచ్చు గానము వేదవాక్య సారము యేసు దివ్యయ
వీను నీ గొర్రె పిల్లను విశ్వాసముంచి యేసు గణాంబుగన్ స్తుతించుడి మనాంబు పొంగ యేసు మాధుర్యంపు నామము మోదమీచు గానము వేదవాక్య సారము యేసు దివ్యయే ఆరామ్యమైన నామము అనంచు నిల్లభీతి శరణ్యులైన వారినా ధరించు నెంతు దీతి మాధుర్యం పునామము మోదమీచు గానము వేదవాక్య సారము యేసు దివ్య యేసు ఓయనలార పాడుడి యౌధార్యతన్ సర్వేషు ఓయమ్మలార బ్రోకుడి ప్రియాతి ప్రియు దేశు మాధుర్యంపు నామము మోదమీచు గానము వేదవాక్య సారము యేసు దివ్యయే ఓ పిల్లలార కొల్వుడి యౌనత్యరాజు తపించు వారి తాతయౌ దయామయున్ శ్రీయేసు మాధుర్యంపు నామము మోదమీచు గానము వేదవాక్య సారము యేసు దివ్య యేసు శ్రీ యేసు కై యర్పించుడి మీ యావజ్జీవము ప్రియంపుదాసు లౌచును రయంపు గుల్వు యేసు మాధుర్యంపు నామము మోదమీచు గానము వేదవాక్య సారము యేసు దివ్య యేసు ఈ సాయంకాలము పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబుల్ పాఠము అపొస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువగా దయతో గమనించండి. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు
పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాల సమయమున మరి విశేషముగా భారతదేశములో ఉన్నటువంటి ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి భారతీయులందరూ 75వ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినమును జరుపుకొనుచు ఉన్నటువంటి ఈ శుభ సందర్భములో మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే యొక్క గ్రీటింగ్స్ మరియు శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన దేశమునకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రము అది నిత్యము నిలవాలని, అనేకులకు దీవెనకరమైనటువంటి రోజులు సంవత్సరములు రాబోయే రోజులలో మనమందరము కూడా అనుభవించాలని దేవాది దేవుని నామమున ప్రార్థిస్తూ మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మరి విశేషముగా ఈ సమయమున శ్రీ బండారి జార్జ్ విల్సన్ గారు, అదే రీతిగా ఎడ్ల రాజు మరియు జస్వంతి గారు, వారితో పాటు తాళ్ళ శైలస్ గారు, బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి మధుసూదన్ గారు, ఈ ప్రియ కుటుంబీకుల పక్షమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను దీవించాలని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. బ్లడ్ సాక్రిఫైస్ ఫార్మ్డ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెలైట్ వర్షిప్, ఏ ప్రాక్టీస్ దట్ మెంట్ ద డెత్ ఆఫ్ ద విక్టిమ్ విత్ అన్ ఎయిమ్ ఆఫ్ రెస్టోరింగ్ అండ్ మెయింటైనింగ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ రకముగా శిక్ష నుండి మినహాయింపు కోసము మాత్రమే కాదు కానీ రాళ్లతో ఒక వ్యక్తిని చావగొట్టుట ద్వారా అతని యొక్క రక్తముతో నేలను తడుపుట ద్వారా ఇటు కఠినమైనటువంటి శిక్షను చూసినటువంటి అనేకులు కూడా వారి మనస్సులో నూతనత్వమును పొందుకొని భయపడి మారు మనసు పొందుకోవాలన్నది దైవ సంకల్పము. ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెలైట్ వర్షిప్ బ్లడ్ సాక్రిఫైస్. ఎందుకోసం అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని టు రెస్టోర్ అండ్ మెయింటైన్ ద రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. పవిత్రమైన సాధువు జంతువులు వాటితో పాటు పావురములు గువ్వలు మాత్రమే అర్పించబడాలన్నది దైవ సంకల్పము. క్రూర జంతువులు ఎందుకు ఏర్పాటు చేయబడలేవంటే ఇవియే, ఈ క్రూర జంతువులే సాధారణముగా సాధువు జంతువుల మీద పడి వాటి రక్తమును కన్న చూస్తూ ఉంటవి గనక దేవుడు ఈ క్రూర జంతువులను వారు ఎన్నిక చేసుకోలేదు బలి అర్పించడానికి. దేవుడు సమాధానమును సాధువు స్వభావమును కోరుకుంటున్నాడు గనక వారు ఈ యొక్క క్రూరమైనటువంటి జంతువులను లేదా క్రూరమైన స్వభావాన్ని రక్తముతో తడిసినటువంటి చేతులను అలాంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకోవటము లేదు. దీనికి ఒక చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ దినవృత్తాంతములో మనం చూస్తాం. చూడండి, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 2-3 వచనాలలో యెరూషలేము దేవాలయము కట్టబడుచు ఉండగా దేవుడైనటువంటి యెహోవా దావీదు మహారాజుతో ఉన్నది ఉన్నట్లుగా నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే 2వ వచనము 3వ వరస నుండి నేను చదువుతాను. చూడండి, మన దేవుని పాద కుడిపీఠమునకు విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. దావీదు మహారాజు గారు అంటూ ఉన్నటువంటి మాటలు.
మూడవ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. సాధువు జంతువులను లేదా ఈ యొక్క సమాధానముతో కూడినటువంటి స్వభావమును దేవుడు ఎన్నిక చేసుకుంటాడు గనక క్రూర జంతువులను దేవుడు రిజెక్ట్ చేసినాడు. అంత మాత్రమే కాకుండా దావీదు మహారాజు దేవాలయం కట్టాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దావీదు మహారాజు గారితో దేవుడైన యెహోవా నేరుగా సూటిగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక మాట ఏమిటి అంటే, నీ చేతులతో నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనక నీవు ఈ పరిశుద్ధ కార్యమును చేయవద్దు అనేటటువంటి మాట. నీవు యుద్ధములో రక్తమును విస్తారముగా ఒడికించినందున అంత మాత్రమే కాదు, కానీ దేవుడే స్వయముగా క్రూర జంతువులను పోలి ఉన్నాడు అనేటటువంటి ఒక చక్కటి సందర్భము కూడా మనము జ్ఞాపకం చేయబడతాము. దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ 751వ పూట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 751వ పేజ్ నంబర్లో మనం గమనించినట్లయితే హోషేయ ప్రవక్త గారు వ్రాస్తూ ఉన్నారు 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. చూడండి, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే, ఇశ్రాయేలీలతో దేవుడైన యెహోవా అంటూ ఉన్నటువంటి మాటలు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి, దేవుడైన యెహోవా అంటున్నటువంటి మాటలు. నన్ను మరచిపోయినారు గనక ఇప్పుడు నేనేం చేస్తానో, ఏ రకంగా పగ తీసుకుంటానో చూడండి అని 7వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును, పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును, ఆడు సింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేతును, దుష్ట మృగములు వారిని చీల్చి వేయును. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా స్వయముగా తన రూపము ఏ రకముగా ఉంటూ ఉంది అని దేనితో పోలుస్తున్నాడంటే సింహముతోనూ చిరుతపులితోనూ, ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలుగుబంటితోనూ, ఆడ సింహముతోనూ, దుష్ట మృగములు. అందుకోసమే దేవుడు ఈ క్రూర జంతువులను ఎన్నిక చేసుకోలేదు, అవి రక్తము కన్నులు చూస్తవి కనుక. అందుకోసమే మనము దేవుడు గుర్రములను ఎందుకు ఎన్నిక చేసుకోలేడంటే 2వ రాజులు 9వ అధ్యాయం 33వ వచనములో అవి యుద్ధ భూమిలో రక్తములో పరుగులు తీసేటటువంటివి గాను, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనములో గుర్రములను కూడా ఎందుకు ఎన్నుకోలేదంటే అక్కడ ఏమని మాట్లాడతారంటే, గుర్రములు యుద్ధమునకు ఎప్పటికీ కూడా సై అంటాయంట. అవి పరుగులు తీయడానికి సిద్ధంగా కనబడేటటువంటి జంతువు ఈ గుర్రము. యుద్ధానికి పరుగులు తీయడము ఇష్టపడుతుంది గుర్రము. కీర్తనలు 32వ కీర్తన 9వ వచనంలో ఏమంటాడంటే, బుద్ధి జ్ఞానము లేని గుర్రము కంచర గాడిదగా గాడిద వలె నీవు ఉండకూడి అని దానిని పోలుస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనములో ఆ యొక్క వివేకము లేని స్త్రీ పంది ముక్కున ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు మన కమ్మి, బంగారు కమ్మి లాంటిది అనే మాట జ్ఞాపకం చేస్తాడు. పంది అయితే ఆయనత పనికిరాదు. కానీ ఈ యొక్క సాధువైన పవిత్రమైన పరిశుద్ధమైన జంతువులనే మనము చదువుకున్నాము. ఈ యెరూషలేము దేవాలయము ప్రతిష్ఠింపబడుతూ ఉండగా నిన్నటి దినమున నేను జ్ఞాపకం చేసినాను 1వ రాజులు 8వ అధ్యాయము 5వ వచనములో ఏమని అక్కడ ఉన్నదంటే, లెక్కించలేనన్ని జంతువులు అక్కడ అర్పింపబడ్డట్లుగా చూస్తూ ఉన్నాము.
కానీ రెండవ దిన వృత్తాంతములు 7వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 5వ వచనములో చాలా స్పష్టముగా ఇక్కడ మెన్షన్ చేస్తాడు. చూడండి 4వ వచనము నేను చదువుతూ ఉన్నాను. 5వ వచనము, రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. ఇంకా స్పష్టంగా మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 63వ వచనములో మరి ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి 63వ వచనము నేను చదువుతూ ఉన్నాను. 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. యెహోవా మందిరము ఈ విధముగా ప్రతిష్ట చేసిరి. ప్రతిష్ఠింపబడుతూ ఉన్నటువంటి ఆ శుభ సందర్భములో అర్పించబడినటువంటి అనేక రకములైనటువంటి జంతువులు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సాధు అయినటువంటి జంతువులు. సరే, ఒక మాట మనము లేవియ కాండానికి వెళ్ళినట్లయితే నేను మొన్నటి దినమున కూడా జ్ఞాపకం చేసినాను. ఎవరెవరు ఎలాంటి పాపము చేసినటువంటి వారు బలులను అర్పించాలి, అంత మాత్రమే కాకుండా ఎన్ని రకాల బలులు దేవుడు కోరుకుంటూ ఉన్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా వెనకాల దయతో ఈ వచనాలు మీరు ధ్యానించడానికి దయతో గమనించగలరని తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే లేవియ కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి గల మాటలను మనము గమనించినట్లయితే 3వ వచనములో అక్కడ ఏమని వారు ప్రస్తావించినారంటే, దహన బలి అందులో దేవుని యొక్క గుడారము ద్వారము యొద్ద, ఆ ప్రత్యక్షపు గుడారము యొద్ద ఆ యొక్క బలి పశువు అర్పించబడాలి, దాని రక్తము చిందింపబడాలి. 2వ అధ్యాయము 1వ వచనములో నైవేద్యము దేవునికి అర్పించాలి అనే మాట జ్ఞాపకం చేస్తారు. 3వ వచనములో మనం గమనించినట్లయితే నైవేద్యములో ఉండవలసినటువంటి పదార్థములు ఏమి అనగా పిండి, నూనె, సాంబ్రాణి ఆయన సన్నిధిలో అర్పించాలి. 3వది గమనించినట్లయితే లేవీ కాండము 3వ అధ్యాయము 1వ 2వ వచనములో మనము గమనిస్తాము. చూడండి, ఇక్కడ సమాధాన బలి, మొదటిది దహన బలి, 2వది నైవేద్యము, 3వది సమాధాన బలి ఇక్కడ అర్పించబడాలి. లేవియ కాండము 3వ అధ్యాయం 6వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారంటే, యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావలెను. దహన బలిలోనేమో కాల్చుటకు పశువులు తీసుకురావాలి. నైవేద్యములోనేమో పిండి, నూనె, సాంబ్రాణి ఉండాలి. సమాధాన బలిలోనేమో గొర్రె, మేకలు, ఆడదైనను మొగదైనను నిర్దోషమైనవిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తాడు. 4వది మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము లేవియ కాండము 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలిగా, ఇక్కడ పాప పరిహారార్థ బలి అర్పించేటటువంటి విధానమును గురించి ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిది, ఒకవేళ మీలో ఎవరైనను అభిషేకము పొందిన యాజకులు పాపము చేసినట్లయితే 3వ వచనములో అతడు కోడెదూడను అర్పించాలి అని అంటాడు. 4వ అధ్యాయము 22-23 వచనాలలో ప్రజలలో అధికారులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు పాపము చేసినట్లయితే వారు నిర్దోషమైన మగమేక పిల్లను అర్పించాలంటాడు. 3వది 4వ అధ్యాయం 27-28 వచనాలలో మామూలు ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు ఒకవేళ పాపము చేసినట్లయితే నిర్దోషమైన ఆడమేక పిల్లను సమర్పించాలని
లేవియాకాండము 4:27-28 జ్ఞాపకం చేస్తాడు. ప్రజలలో పేదవాడైన ఎడల ఒకవేళ ఆర్థిక స్తోమత పేదగా వాడు పేదవాడుగా ఉన్నట్లయితే రెండు తెల్ల గువ్వలు లేదా పావురపు పిల్లలను అర్పించాలి అనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు అంటే లేవియాకాండం 5:7 అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల ఒకవేళ బీదవాడు అయినట్లయితే పేదవాడు అయినట్లయితే అది కొనుక రావడం వానికి ఇబ్బందికరము గనుక వాడు ఈ తెల్ల గువ్వలను లేదా పావురపు పిల్లలను సమర్పించాలి అర్పించాలి అంటాడు. అతనికన్నా మరి పేదవాడు ఒకవేళ ఉన్నట్లయితే లేవియాకాండము 5:11 వారు ఏమంటారో చూడండి. చాలా చక్కగా రాస్తాడు. రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలిగా రూపముగా తేవలను. పాప పరిహారార్థ బలిగా దీనిని తెల్ల గువ్వలు కానీ లేదా రెండు పావురపు పిల్లలను తీసుకొని రావాలి. వీడు మరి చాలా పేదవాడైన ఎడల అభిషేకము పొందిన యాజకుడు కోడెదూడను, ప్రజలలో అధికారులు మేకపిల్లను, మామూలు లేదా సామాన్యమైనటువంటి ప్రజలు నిర్దోషమైన ఆడపిల్లను, ఆడ మేకపిల్లను, ప్రజలలో పేదవాడైతే వాడు ఇదిగో రెండు తెల్ల గువ్వలు కానీ పావురపు పిల్లలను, ఈ రెండు తెల్ల గువ్వలు పావురపు పిల్లలను కూడా తేనటువంటి దీనస్థితిలో ఆ పేద స్థితిలో ఒకవేళ ఒక పేదవాడు నిరుపేదవాడు ఉన్నట్లయితే అతడు తీసుకొని రావాల్సినటువంటిది ఏమి అని మనము జ్ఞాపకం చేసినట్లయితే తూమెడు గోధుమ పిండి ఇవన్నీ నేను చెప్పినవి పాప పరిహారార్థ బలిలో వస్తాయి. మొదటిది దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది గమనించినట్లయితే లేవియాకాండము 5:14-15 మనం చూస్తాము అపరాధ పరిహారార్థ బలి. యాజకుడు ఈ కోడెదూడను సమర్పిస్తూ ఉన్నటువంటి సందర్భములో ఏమని అతనికి 4:3 జ్ఞాపకం చేస్తారంటే అతడు కోడెదూడను తీసుకొని రావాలి అంటారు. లేవియాకాండము దయతో ఒక్కసారి నాతో గమనించండి, ఒకసారి చూడండి. 6వ వచనములో లేవియాకాండము 16:6 అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసెను. అహరోను మోషే అహరోనులు మోషే వారి యొక్క సహోదరుడు ఈ యాజక పరిచర్య కొరకు ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అహరోను సైతము దేవుని సన్నిధిలో కోడెదూడను సమర్పించినట్లుగా దేవుని పరిశుద్ధమైనటువంటి నామములో ఈ సమయమున మనము జ్ఞాపకము చేయబడుతున్నాము. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ రక్తమును గురించినటువంటి ధ్యానము దాదాపు ఈరోజుకు 7వ రోజు. ఈరోజుతో ఈ వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తాను. ఇంకా ఈ రక్తము అనే ఒకటే అంశము మీద ధ్యానించడానికి ఇంకా చాలా రోజులు సమయము పడుతూ ఉంది. కానీ ఈ రకరకములైనటువంటి సందర్భాలను నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఈ రక్తము దేవుని దృష్టిలో బలి అర్పించటం ద్వారా ఆయన యొక్క కృపను పొందుకోవడానికి, ఈ రక్తము అర్పించుట ద్వారా అనేకులు తప్పు చేసేటటువంటి వారు కూడా ఈ రాళ్లతో కొట్టబడినటువంటి వ్యక్తులను చూసి తమ జీవితమును మార్చుకొనవలెనని దేవుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లుగా పాత నిబంధనలో ఇన్ని రోజులు మనము ధ్యానించగలిగినాము. హెబ్రీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే చాలా స్పష్టముగా 11వ వచనములో మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. దినదినము ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే గొర్రెలను మేకలను ఎడ్లను మాటిమాటికి అనగా
ఆ మాటిమాటికనే పదం వాడడంలో గల అర్థం ఏమిటి అంటే పాపం చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు వెళ్తూ ఉన్నారు బలి అర్పిస్తున్నారు. ఈ మాటలన్నీ వ్రాస్తూ ఇక్కడ కింద ఏమని జ్ఞాపకం చేస్తారు పౌలు గారు అంటే, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఇదిగో పాపము నుండి మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు విడుదల చేసినట్లుగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. యోహానుకు రాసిన మొదటి పత్రిక 221వ పూటలో మనం గమనించినట్లయితే, యోహానుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో ఒక చక్కటి మాట అంటారు చూడండి. చాలా సందర్భాలలో దీనిని కంఠత వాక్యముగా కూడా మనము నేర్చుకున్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయును. ప్రతి పాపము నుండి మనలను యేసు రక్తము పవిత్రులుగా చేస్తూ ఉంది అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్తలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ సందర్భములో 21వ వచనములో ఎందుకు ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ అక్కడ ఏమని దేవదూత తెలియజేస్తూ ఉందంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను వారి వారి పాపములలో నుండి రక్షించును. ఏ రకముగా రక్షించును అనగా సిలువలో తన యొక్క పవిత్రమైనటువంటి రక్తమును కార్చుట ద్వారా మన ప్రతి పాపమును ఆయన తుడిచివేసినట్లుగా మనం చూస్తాము. ఈ రక్తము మనకు ఎప్పుడూ ఎక్కడ ఒక సాదృశ్యముగా దొరుకుతూ ఉందంటే, ప్రతి ఆదివారము మనము క్రీస్తు యొక్క శరీరమును క్రీస్తు యొక్క రక్తమును తిని త్రాగుట ద్వారా మన జీవితము పాపముల నుండి అంధకార శక్తులలో నుండి విడుదల చేయబడి ఆయన యొక్క దీవెనల వైపు నడిపింపబడుటకు ఈ పవిత్రమైనటువంటి ద్రాక్షరసమును అనగా రక్తమునకు మారుగా ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షరసమును మనము పొందుకుంటూ ఉంటాము. క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను రక్షిస్తుంది, విడుదల చేస్తుంది. అన్ని రకాల ప్రజలు యాజకులైనను రాజులైనను పెద్దలైనను బీదవాడైనను నిరుపేదవాడైనను, యాజకుడైనను రాజులైనను మధ్యతరగతి వారైనను పేదవారైనను నిరుపేదలైనను ఏదో ఒక రీతిగా అర్పణ అర్పించాలి అని అంటూ ఉన్నాడు. కానీ వీరు పేదవారు కదా, వీరు పాపము చేయరు అనట్లేదు. అనగా అన్ని రకాల కేటగిరీస్ వారు పాపము చేస్తూ ఆయన అనుగ్రహించే ఉచితమైన కృప నుండి దూరమైపోతూ ఉన్నాము గనక ఆయనతో మనం సమాధాన స్థితిలోనికి ప్రవేశించాలంటే ఆయన రక్తములో మన పాపములు కడిగివేయబడాలి. ఆయన రక్తములో మన పాపములు కడిగివేయబడినప్పుడే దేవునితో నూతనమైన సమాధాన స్థితిలోనికి మనము ప్రవేశించగలుగుతాము. అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, మరి ఒకసారి మీ అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రారంభించబడిన ఈ ద్రవ పదార్థములను గురించినటువంటి ధ్యానము, తైలము, ద్రాక్షరసము, ఈ రక్తమును గురించి ఈరోజుకు 7వ రోజు మనము ధ్యానించగలిగినాము. మరికొన్ని రోజుల తర్వాత మోస్ ప్రభులు వచ్చే ఆదివారము లేదా వచ్చే సోమవారము నుండి 4వ ద్రవ పదార్థమైన నీటిని గురించి, దాని ప్రాధాన్యతను గురించి నేను మీతో కూడా కలిసి ధ్యానిస్తాను. మరి వారం రోజులు కూడా మన నిజామాబాద్ పరిశుద్ధ సంఘములో సేవ చేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎన్ శామ్యుయల్ జాన్ రత్నాకర్ గురువుల వారు, వారితో పాటు మిస్టర్ ఎన్ స్టాన్లీ ది ఆర్డినెంట్, మరి వీరిద్దరు కూడా మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో ఈ వారం రోజులు కుటుంబ ఆరాధనలు వారు జరిగిస్తూ ఉంటారు. వీలైతే వచ్చే సోమవారము నుండి మనము నీరు అనేటటువంటి మరి ఒక ద్రవ పదార్థం మీద
మన వాక్య ధ్యానమును కొనసాగింపు చేద్దాము. గాడ్ బ్లెస్ యు ఆల్. చివరి ప్రార్థనలో మన మధ్యలో ఉన్నటువంటి మిస్టర్ ఎన్ స్టాన్లీ గురువుల వారు ప్రార్థన ఆశీర్వచనములో మనల్ని నడిపిస్తారు. తలలు వంచుకొని మౌనముగా నుండి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై నిత్యము దూతలతో ప్రధాన దూతలతో కొనియాడబడుచున్న మా త్రియేక దేవ, నీకు స్తోత్రములు వందనములు. నీ నామమునకు మహిమ ఘనత ప్రభావము యుగయుగములకు కలుగునుగాక. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఈ దినమంతా మీరు మాకు తోడుగా నుండి నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ మరుగుపరచి సుభద్రముగా మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క కాపుదల ఎదుగో మాకు శ్రేష్టమైనటువంటి ఈ దినమును మా జీవితములలో ప్రసాదించినందుకు అయ్యా నీకు వందనములు, వెళ్ళలేని స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ దినమంతా మేము చేసినటువంటి పనులలో, ప్రయాణములలో, మాటలలో ఇదిగో మీరు మాకు తోడుగా నుండి నీ పరిశుద్ధాత్మ కృపా సహాయం చేత ఈ సమయం వరకు నడిపించినందుకు నీకు వందనములు. ప్రాముఖ్యముగా ఈ యొక్క సాయంకాలపు ప్రతిదిన ఆరాధన, మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనేటటువంటి ఈ యొక్క ప్రతిదినపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ ఇదిగో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నీ వాక్యము వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని భాగ్యమని జ్ఞాపకం చేసుకొనొచ్చు నీ ఎదుట ప్రార్థిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి దేవ, విత్తబడినటువంటి వాక్య ప్రకారము ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యమును మేము విని ఉన్నాం. ఆ వినిన ప్రకారం, వినిన వాక్య ప్రకారము మేమందరము కూడా ఆ విధముగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. ప్రాముఖ్యముగా ఇదిగో తండ్రి బలి అర్పణ నిమిత్తమై ఇదిగో తండ్రి నేర్చుకున్నటువంటి విధానం బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆనాడు యాజకులు ఏ విధంగా అయితే ప్రతి దినము ధర్మశాస్త్రము చొప్పున ఇదిగో తండ్రి అర్పణలు అర్పించారో దానిని మీరు ఇదిగో తండ్రి ఒక్కమారే మా పాప పరిహారతమై శిల్వపై బలి అయినటువంటి వాక్య విధానాన్ని ఈరోజు మేము నేర్చుకుని ఉన్నాం. ప్రధాన యాజకుడుగా ఇదిగో బలి ప్రథమ బలిగా ఈనాడు ఇదిగో తండ్రి నేర్చుకున్నాం. మీరు ఆనాడు మా కొరకు శిల్వపై ఒకే మారు మీ మా కొరకు ప్రాణమును అర్పించి ఒకే మారు బలి అర్పణ అయిన విధాన్ని బట్టి బలి అర్పణమును అనేటటువంటి వాక్యమును మేము నేర్చుకుని ఉండగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు వందనములు. ఈ విధముగా మీకున్నటువంటి ప్రాముఖ్యతను అతి ప్రతిదినము మేము తెలుసుకొని ఎదిగో తండ్రి మీ యొక్క విశిష్టతను మా హృదయంలో విశ్వసనీయంగా మెరుగుపరుచుకొని జీవించేటందుకు సహాయం అనుగ్రహించండి. ప్రతి ఆరాధనలో నూతనమైనటువంటి వాక్యముల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రములు వందనములు. ఈరోజు ఈ యొక్క ఆదివారం రోజున ఎదిగో మా భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దినమును జరుపుకున్నటకు మీరు ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి భాగ్యమని జ్ఞాపకం చేసుకొనిచున్నాం. ఎందరో మంది ఎదిగో తండ్రి గొప్ప గొప్ప వారు, ముఖ్యులు, సాధారణమైనటువంటి వారందరూ కూడా ఈ దేశం యొక్క విడుదల కొరకు, ఈ దేశము స్వాతంత్రం పొందుటకు ఆనాడు ప్రాణ త్యాగము చేసి ఇదిగో తండ్రి ఈ దేశాన్ని విడుదల కొరకు, స్వాతంత్రం కొరకు వారు నడిపించిన విధానం బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేశమును ఆశీర్వదించండి. ప్రాణత్యాగము చేసి దేశం కొరకు ఇదిగో వారి యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప నాయకులను అందరినీ, నేతలను అందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి ఆత్మలకు శాంతిని అనుగ్రహించండి. ప్రస్తుతముగా కూడా పరిపాలిస్తున్నటువంటి మా దేశ రాజకీయ నాయకులను బట్టి, వారు నడిపిస్తున్నటువంటి ఆ నడవడిని బట్టి మీకు స్తోత్రములు వందనములు. ప్రతి చిన్న పెద్ద ఇదిగో తండ్రి మంత్రులను, వారి యొక్క నియోజకవర్గములను, అధికారులను, పెద్దలను, దీనిని పరిపాలిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను అంతటిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. దేశము పట్ల నమ్మకముగా, దేశము పట్ల విశ్వసనీయతగా మేము ఉండేటందుకు ఇదిగో తండ్రి దేశం అంటే మేమందరం కూడా మనుషులము కాబట్టి దేశమును ప్రేమించేటందుకు సహాయమును అనుగ్రహించండి. కులము, జాతి, విభేదము లేకుండా అందరము మనుషులము అని భావించి ఈ దేశమంతా కూడా, భారతదేశం అంతా కూడా నీ యొక్క విశ్వాసతలో నడిపించేందుకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విధముగా దేశము కొరకు, ప్రతి రాష్ట్రము కొరకు, ప్రతి పట్టణము కొరకు, ప్రతి ఇదిగో తండ్రి గ్రామము కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. చివరి నుండి ఇదిగో తండ్రి ప్రారంభము నుంచి చివరి వరకు అయినటువంటి దేశము నలుదిక్కుల నీ కృపను విస్తరింపచేయండి. అశాంతి ఉన్నట్లయితే శాంతిని అనుగ్రహించండి, అసమాధానము ఉన్నట్లయితే సమాధానము
ఇదిగో తండ్రి మీరు అనుగ్రహించండి. నిరక్షరాస్యత ఉంటున్న దగ్గర అక్షరాస్యతను ఇదిగో తండ్రి మీరు పెంపొందించండి. ఉద్యోగము లేక ఇదిగో తండ్రి అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉన్నటువంటి ప్రజలందరికీ నీ యొక్క కాపుదలను మాకు అనుగ్రహించండి. ద్రవ్యోల్పణంలో ఉంటున్నటువంటి స్థితిని ఇదిగో తండ్రి అధికమైనటువంటి మంచి మార్గంలో ముందుకు సాగుటకు కొనసాగించండి. దేశమంతా కూడా ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు పడుతుంటున్నాయి. రైతుల ఆత్మహత్యలను బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం. వీటిని అన్నిటినీ ఇదిగో మీరు రూపుమాపండి. ఇదిగో తండ్రి దరిద్రత కూడా ఈ లోకంలో ఉంది, దయనీయమైనటువంటి స్థితిలో ఉంటుంది. టెర్రరిజంను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో నీచమైనటువంటి కార్యములు, హేయ కార్యములు జరిపిస్తున్నటువంటి ప్రాంతములను బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం. వాటిని అన్నిటినీ దేశ నాయకులు ఇదిగో సక్రమంగా పరిపాలించే విధముగా వారి కొరకును, వారి కుటుంబముల కొరకును, వారి నాయకత్వం కొరకును ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేశ జనాభా కొరకు ప్రార్థిస్తుంటున్నాం. కరోనా వల్ల ఇదిగో తండ్రి చాలా మందికి ఉద్యోగాలు లేక నష్టపోయి వ్యాపారములలో, చేతి పనులలో ఇదిగో తండ్రి పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి వారిని అందరిని బట్టి, వారి ఉద్యోగములను బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం. దేశం యొక్క పరిస్థితులను నీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఈ విధముగా ఇదిగో తండ్రి నీ యొక్క పరిశుద్ధ వాక్యము వినుటలో, నీ యొక్క పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటలో, నీ యొక్క పరిశుద్ధ వాక్యము యందు విశ్వాసం ఉంచుటలో మమ్ములను, మా హృదయములను ప్రేరేపించుటకు సహాయమును అనుగ్రహించండి. ఈ సాయంకాలపు వేళ ఈ విధముగా ఇదిగో తండ్రి వాక్యము వినడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయము పొందలేక ఎంతో మంది మా మధ్య లేరు, వారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి హృదయాన్ని మీరు భద్రపరచండి, కాపాడండి, విశ్వాసంలోనికి ఇదిగో తండ్రి నడిపించుటకు సహాయం అనుగ్రహించండి. కుటుంబ పరిస్థితులు బాగలేక ప్రార్థన కొరకు ఇదిగో తండ్రి మొరబెడుతున్నటువంటి బిడ్డలను, కుటుంబంలో శాంతి లేక ఇదిగో తండ్రి మానసిక సమస్యలతో, ఆరోగ్య అనారోగ్యములతో ఇదిగో తండ్రి రుగ్మతలతో బాధపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను, అప్పుల బాధలను, కుటుంబంలో వివిధ రకములైనటువంటి అన్యాయముల చేత, అక్రమముల చేత ప్రేమ కరువై ఇదిగో తండ్రి బాధతో ఉంటున్నటువంటి ప్రతి హృదయాన్ని, కుటుంబములను మీరు ముట్టి స్వస్థపరిచి, బలపరిచి, శాంతికరమైనటువంటి జీవితము, నెమ్మదికరమైనటువంటి జీవితము, ఆనందకరమైనటువంటి జీవితం, శుభకరమైనటువంటి జీవితమును ఆశీర్వదించండి. ఈరోజు మేము చేసినటువంటి తప్పిదములను అన్నిటినీ మన్నించండి. చీకటి మాపై కమ్మి ఉంటుండగా రాత్రికి మంచి విశ్రాంతిని అనుగ్రహించి నీ చిత్తమైతే రేపు ఉదయం తిరిగి లేచి నీ నామమును ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకుని మరొకసారి నీ వాక్యములో మేమందరము వినుటకు, ఎదుగుటకు, విశ్వాసములో నడిపించుటకు నీ యొక్క కృపను, నీ యొక్క అత్యంతమైనటువంటి ప్రేమను మాపై కనపరిచి నీ పరిశుద్ధాత్మ తోడును మాకు సహాయముగా నుంచుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమింపు. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ అల్లము నిరంతరము నీవి అయినవి స్వామి, ఆమేన్. పరమతండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు ప్రథమ ఫలముగా మన కొరకు బలి అర్పణం, శిల్వపై బలి అర్పణం చేసినటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్యత సహవాసము, త్రియేక దేవుని యొక్క దీవెనలు, ఈ యొక్క కార్యక్రమము వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితమునకు ఇప్పుడు ఎల్లకాలము సదాకాలము మనకందరికీ తోడై నీడై ఉండునుగాక, ఆమేన్.